విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ పాదయాత్ర. రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్ఆర్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం పట్ల తాము నిరసనను వ్యక్తం చేస్తున్నామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ పాదయాత్రను చేపట్టనున్నట్లు అధికార పార్టీ నేతలు వెల్లడించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను నేడు విడుదల చేశారు. శనివారం ఉదయం 8:30 గంటలకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ఆరంభం కానుంది. అక్కడి నుంచి అసలిమెట్ట, సంగం జంక్షన్, ఖాళీ ఆలయం, తాటి చెట్ల పాలెం, కంచెరపాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, నావల్ ఆర్మమెంట్ డిపో జంక్షన్, విమానాశ్రయం, శీలానగర్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్, పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్చి వరకు సాగుతుంది. ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగుస్తుంది.